కూర్చోబడ్డ ముందు సైలెన్స్ ప్లీజ్. ఏదైనా భగవంతుని నిర్ణయం, కాలం నిర్ణయిస్తుంది. ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు, అంతా నాదే అనుకుంటాం. కాబట్టి ఏది భగవంతుని నిర్ణయం ప్రకారం ఇదేలా జరిగింది. దాదాపు నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్ని సంవత్సరాలు అయింది? 17 ఇయర్స్ అయింది. 17 ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఎ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అక్టోబర్ 10th. మరి దీన్ని ఏమంటాం? సేమ్ డేట్ అక్టోబర్ 10th. అప్పుడు నేను అక్టోబర్ 10th, ఈరోజు 11th. ఇది అందరి విజయం. ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో, 880 చిల్లరో, అంతమంది ఆశీస్సులు. అటు వేసినా ఇటు వేసినా అందరి ఆశీస్సులు. నిన్న చెప్పాను, నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా. సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే ఆలోచించి 4 అడుగులు వెనక్కి వేస్తుంది, తర్వాత విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది, అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉద్రిక్తత వస్తుంది. పొట్టేలు 4 అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదామని అనుకునే లోపల 4 అడుగులు వెనక్కి వేసే కొడుతుంది నడుము. నడుము పక్కన ఇంకొక పార్ట్ ఒక పక్కన ఇరిగిపోతుంది. అందుకని నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్థుడి కాదు, మౌనంగా ఉండాలని. పివి నరసింహరావు గారు మహానుభావుడు ఎక్కడున్నారో, ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా. నాకు వారికి, నేను తెలుగుదేశంలో ఉండేవాడిని, వారు కాంగ్రెసు ఎటువంటి సన్నిహిత ఉందో మీకు తెలియదు. ఒకటే ఒక మాట చెప్పగలను, ప్రతిదానికి మౌనంగా ఉండాలట. ఎప్పుడు సమాధానంలో చెప్పాలో చెప్పాలి. మన గురించి ప్రతి మంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవళికలు కూడా మారిపోతుంటాయి. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి. టీవీలో కనిపించాలని అని చాలామందికి సినిమా యాక్టర్స్కి ఉంటుంటుంది. నేను 500 600 ఏదో చేశాం. ఏమిటి టీవీ సినిమాలో అని చేసే సినిమా వస్తుంది. ఇప్పుడు బిడ్డ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయ్యాడు. తమ్ముడితో పాటు అందరూ మెంబర్స్ సహాయ సహకారాలతో అయ్యాడు. అవకాశం ఇచ్చారు కదా మాట్లాడమని, దీని గురించే మాట్లాడాలి. దీని గురించి కాకుండా వేరే విషయం మాట్లాడుకో. ఇప్పుడు రాజకీయం అంటే మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేక ఎక్కడో ఒక వేదిక దొరికితే ఆ వేదికలో ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజారుతుంది. రోజు రోజుకు వయసు వచ్చే కొద్దిగా మనిషి ఆలోచనాపరుడై, యంగ్ వయసులో మనం ఏం చేశాం, ఇప్పుడు ఎలా మాట్లాడని ఆలోచన విధానంతో మాట్లాడాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ఈరోజున మీడియా ప్రజలు చూస్తున్నారు. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏమిటి, ఈ ఎలక్షన్ ఏమిటి, ఏమిటి గొడవలు, ఏమిటి భీభత్సం. నౌ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్. గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. భగవంతుడు మనకి జన్మను ప్రసాదించాడు. ఇది వేదాంతం మాట్లాడడం కాదు, వేదాంతం మాట్లాడిస్తుంది కొన్ని కొన్ని విషయాలు కరెక్ట్ కాదు. నిన్ననాడు నేను
మీకు అందరికి చెప్పినట్టు గుర్తు, నిన్నటిది వేస్ట్ పేపర్, తెలుగులో చెప్పాలంటే నిన్నటిది వేస్ట్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్, రేపు క్వశ్చన్ పేపర్. రీడ్ అండ్ రైట్, అదర్వైజ్ యూ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్ అన్నాడు ఒక మహానుభావుడు, అబ్దుల్ కలాం గారు. అందువల్ల నువ్వు టుమారో ఇస్ ఎ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ ఆల్. క్వశ్చన్ పేపర్ టుమారో మనందరికీ, నాకంటే మీకు బాధ్యత. ఏ తమ్ముడు, రీడ్ అండ్ రైట్ అంటే స్టడీ, ఆలోచించు, బాధ్యతలు పెట్టుకున్నావు. ముఖ్యమంత్రుల సహాయ సహకారం లేకపోతే యు కాంట్ స్టెప్. ఏమేమి మనం కోల్పోయినామో ఒకే విషయం చెప్తున్నాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నటులు కలిసి, అయ్యా మేము నటులు, చిన్న పెద్ద ఉన్నారు, మాకు కష్టసుఖాలు ఉన్నాయి, మీరు మాకు సహాయం చేయండి అని అడగాలి, వారిని సన్మానించాలి. ఇది జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి వరకు. మాకు ఏదైనా అవార్డులు ఇవ్వండి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని, మాకు ఏదన్నా ఒక ఇది చేయండి, అందరూ గొప్పవాళ్ళు కాదు ఇక్కడ మేము అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఏ రోజైనా నేను స్టేట్కి అడుగుతున్నా, కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నాం, కేసీఆర్ గారు మనం ఇంతకు ముందు వారిని పిలిచి, సార్ ప్రతి సంవత్సరం ఇలా సన్మానించడం మాకు అలవాటు కళాకారులకి అని ఆయన సన్మానించామా? కాకపట్టడం లేదు. తెలుగుదేశంలో అప్పటి నుంచి తెలుసు నాకు వారు, ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్. ఆయన ఎన్నో పథకాలు పెట్టాడు, వెళ్ళి చేశామా? లేదు. లాస్ట్ టైం ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నాడు ఆంధ్రదేశంలో, చేశామా? లేదు. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి జగన్, ఆయన దగ్గరకు పోయి, సార్ మేమందరం వస్తాం, మాకు ఇలా సహాయం చేయండి, మిమ్మల్ని కూడా మేము సన్మానించాలి అంటే నాకు సన్మానం వద్దనడగా, లేదా మీరు వేదిక మీదకి రావాలి, మిమ్మల్ని మేము గౌరవించాలి అని పిలవాలి. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి కాదు, మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇది నేర్చుకోండి సభ్యులారా. పార్టీలు వేరే ఉండొచ్చు, ఒక్కొక్కడికి మీకు ఇష్టం వచ్చిన పార్టీలు ఉండొచ్చు, ఇక్కడంతా ఒకే పార్టీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పార్టీ. ఇది నేర్చుకోండి. ఇప్పుడు నా బిడ్డను, తమ్ముణ్ణి, టీమును ఆశీర్వదించడానికి మీకు అద్భుతమైన ఒక గజల్ వినిపిస్తాను. నేను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇద్దరి దగ్గర. సంతోషంగా మీ అందరి పర్మిషన్ ఇస్తూ, తమ్ముడు ప్లీజ్ కమ్. ఆప్షన్ ఉండదు.